గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. కొంతమందికి అందం కావాలి, మరికొంతమందికి ఆరోగ్యం కావాలి, ఇంకొంతమందికి అందము ఆరోగ్యము రెండూ కావాలి. అందుకే పొద్దున్న లేవగానే జిమ్, వర్కౌట్స్, వార్మప్స్, యోగా ఇవన్నీ. అబ్బో అంతేనా? ఆ తర్వాత ఎక్కువ వెజిటబుల్స్ ఏ తినాలి, ఎక్కువ కారము ఉప్పు తినకూడదు, ఇంకా బోలెడ్ అన్ని చాలా ఉంటాయి. దాంతోపాటు ఇంకొక కండిషన్ కూడా నేను ఇవాళ నుంచి యాడ్ చేస్తున్నాను, అదే రోజు బ్రేక్ఫాస్ట్ షో చూడడం. ఎందుకు అంటే ఇందులో చక్కగా నేను బోల్డ్ అని హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తుంటాను కదా. మరి మీరు పొద్దున్నే లేచి మీ జిమ్ము, యోగా, వార్మప్స్, వర్కౌట్స్ ఇవన్నీ చేసుకుని వచ్చి నేను చూపించిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ తిన్నారనుకోండి, మీకు బోల్డ్ అంత బలం వస్తుంది, అలాగే బోల్డ్ అంత ఫిట్ గా కూడా ఉంటారు. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను రోజు నా బ్రేక్ఫాస్ట్ షో చూడండి అని చెప్పేసి. మరి రోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించే బ్రేక్ఫాస్ట్ షోలో ఈ రోజు ఏం చూపించబోతున్నాను అంటే మష్రూమ్ రెడ్ రైస్. రెడ్ రైస్ అంటేనే చాలా బలం ఉంటుంది అందులో. మరి మష్రూమ్స్ యాడ్ చేస్తే టేస్ట్ కి టేస్ట్, ఫ్లేవర్ కి ఫ్లేవర్, న్యూట్రిషన్ కి న్యూట్రిషన్ ఇవన్నీ కలిపేసి తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. అందుకే ఇవాళ ఆ రెసిపీ అన్నమాట. మరి అది ఎలా చేయాలో నేను చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. మష్రూమ్ రెడ్ రైస్. అవును, ఇంతకీ ఇవాళ వార్మప్స్ అన్ని అయిపోయా, వర్కౌట్స్ చేస్తారు అందరూ. నాకు తెలుసు ఈ మధ్య ఎవరిని చూసినా స్లిమ్ గా ఉండాలి, ఫిట్ గా ఉండాలి అనే కాన్షియస్నెస్ ఎక్కువైపోయింది కదా, అది కూడా మంచికే. సో చక్కగా అలా వర్కౌట్స్ చేసి వచ్చేసిన తర్వాత ఒక గ్లాస్ లెమన్ జ్యూస్ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయిపోయి టీవీ ముందు కూర్చొని బ్రేక్ఫాస్ట్ షో చూసి తర్వాత ఆ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించిన రెసిపీ కనుక ఫాలో అయిపోయారనుకోండి, ఇంకా ఫిట్ గా, ఇంకా హెల్తీగా అండ్ మోర్ ఓవర్ ఇంకా బ్యూటిఫుల్ గా కూడా తయారవుతారు. సరే, ఇప్పుడైతే నేను స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆన్ చేసేసాను స్టవ్ ని. దాంట్లో నూనె వేసుకుంటున్నాను కొంచెం. తర్వాత నూనె వేడైన తర్వాత కొద్దిగా మినప్పప్పు వేసుకుంటున్నాం. కొద్దిగా ఆవాలు. ఇప్పుడు నెక్స్ట్ టైం వేసుకుంటున్నాను అంటే పచ్చిశనగపప్పు. ఇవన్నీ వేగాలి. పచ్చిశనగపప్పు కూడా వేగిపోతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టైం వేస్తున్నాను అంటే ఎండుమిరపకాయలు. ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వేస్తాను అంటే ఇందులో పచ్చిమిరపకాయలు. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఒక రెండు లేదంటే మూడు. లేదు మీరు కారం ఎక్కువ తింటారా అంటే, ఇందాకే చెప్తా కదా హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు కారం ఉప్పు తక్కువ తినాలి అని. సో తగ్గించేసుకోండి. సరే, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం వేగుతూ ఉంటాయి, ఈ లోపు నేనేం చేస్తాను అంటే మష్రూమ్స్ కట్ చేసేసుకుంటా. మీకు రైస్ తో పాటు కొంచెం పీసెస్ లాగా మనం తినేటప్పుడు తగలాలి అనుకుంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు మనకి తగలకూడదు మష్రూమ్ అంత ఫ్లేవర్ నచ్చుతా అనుకున్న వాళ్ళు చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఏంటంటే తెలియకుండా ఉంటుంది. ఇంకొకసారి కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు నేను ఏం యాడ్ చేస్తాను అంటే కొద్దిగా పసుపు. పసుపు యాంటీబయాటిక్ కదా. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వేస్తున్నాను అంటే బఠానీలు, ఉడకపెట్టుకున్న బఠానీలు.
ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి ఒకసారి అలా కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇందులో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి కాసేపు మష్రూమ్స్ ని వేగనిస్తే చాలా బాగుంటుంది. ఉప్పు కూడా బాగా కలిపేశాను కదండి. ఇప్పుడు ఒక కొంచెం సేపు నేను ఈ మష్రూమ్స్ అన్ని వేగేంత వరకు కలుపుతూ ఉంటాను. ఇందాని నుంచి కలుపుతున్నానండి, అయినా నాకు చేయి నొప్పి పుట్టట్లేదు. ఎందుకంటే రోజు నేను చూపించిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని నేనే తింటా కదా, బాగా బలం పెరిగిపోయింది. సరే, ఎనీవేస్ మష్రూమ్స్ బాగా ఉడికిపోయాయి. నేను ఆల్రెడీ రెడ్ రైస్ని ఉడికించి పెట్టేసుకున్నాను. రెడ్ రైస్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ఎన్ని ఉంటాయంటే, బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు నేను చెప్తూ కూర్చుంటే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయినా కూడా చెప్తూనే ఉంటాను. అందుకే మీరేం చేస్తారంటే చక్కగా గూగుల్లో చూసేయండి. ఇప్పుడైతే ఈ రెడ్ రైస్ నేను ఇందులో కలిపేస్తా. మన మష్రూమ్ రెడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఇంకా హ్యాపీగా తినడమే. మరి నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి సర్వ్ చేసుకుంటా. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, రెడ్ రైస్తో మామూలుగా మనం తినే వైట్ రైస్ ఏంటి, ఎక్కువ తింటే కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతాయి కాబట్టి ఒక కప్పు అలా కొల్చుకొని తింటాం కదా, రెడ్ రైస్ ఎంత తిన్నా ఎక్కువ ఫ్యాటీ యాసిడ్స్ ఏమి ఉండవు అనమాట. కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా కడుపు నిండా బోన్ చేసేయచ్చు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, ఇందులో రెడ్ రైస్ కొంచెం తింటే చాలు, టమ్మీ ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది. సో మనకి బోల్డ్ అన్ని బెనిఫిట్స్, స్పెషల్లీ డైటింగ్ అలాంటివి చేస్తూ ఉంటారు కదా వాళ్ళు, ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది అనమాట. మష్రూమ్ రెడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు ఒకసారి చూసేయండి. మష్రూమ్ రెడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, రెడ్ రైస్ ఒక కప్పు, మష్రూమ్స్ అరకప్పు, బఠానీలు పావు కప్పు, ఉల్లిపాయలు ఒకటి, ఆవాలు అర టేబుల్ స్పూన్, మినప్పప్పు అర టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, ఎండుమిర్చి మూడు, పచ్చిమిరపకాయలు రెండు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె మూడు టేబుల్ స్పూన్లు. మష్రూమ్ రెడ్ రైస్ తయారు చేసుకునే విధానం, ముందుగా పాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తరువాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, ఉడికించిన పచ్చి బఠానీ, కట్ చేసిన మష్రూమ్స్ ని వేసి తగినంత ఉప్పు కూడా వేసుకుని ఆ తర్వాత వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎర్ర బియ్యాన్ని కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ రెడ్ రైస్ రెడీ. మష్రూమ్ రెడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. నేను కూడా వర్కౌట్స్ చేసే వచ్చాను, అందుకే హాయిగా తినేస్తున్నా. లాగించేయచ్చు, మొత్తం లాగించేయచ్చు హాయిగా, ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు తెలుసా. టేస్ట్ విషయంలో కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ విషయంలో కానివ్వండి, ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. మర్చిపోయాను, చాలా మందికి మష్రూమ్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు కదా, అందుకే చాలా మంది తినరు కూడా, అవాయిడ్ చేస్తూ ఉంటారు, వచ్చినా తీసి పక్కన పడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక ఇలాంటి రైస్ చేసుకొని తింటే మష్రూమ్ రెడ్ రైస్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ పైగా మష్రూమ్ అంటే చాలా హెల్దీ కదండి, సో ఖచ్చితంగా వండుకోండి. మరి దీని కాంబినేషన్ గా ఏముంటే బాగుంటుంది, బంగాళదుంపతో పచ్చడి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, గెట్ రెడీ.
బంగాళ దుంప పచ్చడి అనగానే అందరూ అని ఎక్స్ప్రెషన్ పెట్టారా, అంటే ఏంటి బంగాళదుంప పచ్చడి అని. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ, నా ఫేవరెట్ బంగాళదుంప. రోజు 1/2 కిలో బంగాళదుంప తింటాను, అందుకే దాంతో బోల్డ్ అండ్ వెరైటీస్ కూడా చేస్తూ ఉంటాను. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇందులో నువ్వుల నూనె వేసుకోవాలి. ఇప్పుడైతే నూనె కొంచెం వేడైతే నేను బంగాళదుంపలు వేసుకుంటాను. యాక్చువల్లీ ఈ బంగాళదుంపలు ఏంటంటే పొట్టు తీసి కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా అంటే లైట్గా ఉడకపెట్టుకున్నాను అంతే. ఓకే, నూనె వేడెక్కింది. సో ఇప్పుడు వేసేసుకోవాలి బంగాళదుంపలు. ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట. జనరల్గా బంగాళదుంపను మనం ఉడకపెట్టుకొని కూర చేసుకుంటాము, లేదంటే బాగా డీప్ ఫ్రై చేసుకుంటాం, లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకొని తింటాం. ఇలా కాకుండా ఇలా నువ్వుల నూనెలో ఇలా ఆవు పొడి వేసి పచ్చడిలాగా చేసుకుంటే ఏంటంటే నువ్వుల నూనెలో ఉండే బెనిఫిట్స్ వచ్చేస్తాయి. అండ్ అలాగే ఆవు పొడి, ఇది జనరల్గా మనం ఈ మధ్యలో పచ్చళ్ళు అలా అంటే నిలవ పెట్టుకునే పచ్చళ్ళు తక్కువ తింటున్నాం కాబట్టి అలాంటప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే ఆవు పొడిలో ఉండే బెనిఫిట్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఎవరి కోరికలు ఉన్నాయో చెప్పండి. మాగాయలు ఆవకాయలు పెట్టడానికి అంతా రెడీమేడే, వెళ్ళి షాప్కి వెళ్ళడం కొనుక్కోచుకోవడం. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రాసెస్లు ఉన్న పచ్చళ్ళు అన్నా చేసుకుంటే ఏంటంటే మనకి టేస్టింగ్కి బాగుంటుంది, కొత్తగా అనిపిస్తుంది, అండ్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఈలోపు నేను మీకు ఇంకొక మంచి టిప్ ఒకటి చెప్తాను. ఏంటి అంటే ఇలా డీప్గా ఫ్రై చేసుకొని ఆవు పొడి వేసి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో పచ్చడి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ముందే బంగాళదుంపల్ని ఉడకపెట్టేసుకొని దాన్ని గ్లాస్ సీసాలో పెట్టి, ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, గ్లాస్ సీసా పెట్టేసి గట్టిగా మూత పెట్టేసి 2 రోజులు కనుక సన్లైట్లో పెట్టారనుకోండి, అప్పుడు చాలా సన్లైట్ అంటే విటమిన్ డి అలాంటివన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ నిల్వ పచ్చళ్ళు అంటారు కదా, అవి ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇన్స్టాంట్ చూపిస్తున్నాను, మీకు ఒప్పుకోండి ఇంట్లో టైం ఉంది అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు దీన్ని. కొద్దిగా ఉడికిందండి ఇప్పుడు మన బంగాళదుంపలు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇందులో పచ్చిమిర్చి వేస్తాను. బాగా కలపాలి, ఇది వేగుతూ ఉంటాయి. అండ్ బంగాళదుంపలు చక్కగా లోపల కూడా మంచిగా ఉడికిపోయి బయట ఫ్రై అయ్యాలన్నమాట. అప్పటి వరకు కాస్తంత టైం పడుతుంది. నేనేం చేస్తాను, ఇలా కలుపుతూ ఉంటాను. బంగాళదుంపలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇందులో నేను ఆవు పొడి. పచ్చడి అంటే ఆవు పొడి ఉండాల్సిందే. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇందులో. బాగా కలిపేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇందులో, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కారం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుంది. అండ్ ఇది నిలవ పెట్టుకున్నప్పుడు ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో ఉప్పు వేసుకోవాలి ఫైనల్గా. మన బంగాళదుంప పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మన బంగాళదుంప పచ్చడి రెడీ అయిపోయినట్టే హ్యాపీగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హ్యాపీగా లాగించేయచ్చు. మరి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాను. ఏమైనా సరే ఇలాంటి వెరైటీలు తినాలన్నా కూడా
చాలా అదృష్టం ఉండాలి. బంగాళ దుంప పచ్చడి రెడీ అయిపోయింది. మరి బంగాళ దుంప పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు తొందరగా చూసి వచ్చేయండి. ఎందుకంటే నేను అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను, తొందరగా ఈ పచ్చడి అంతా హ్యాపీగా తినేయాలనిపిస్తుంది. సో మీరేం చేస్తారు అంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూడండి. బంగాళదుంప పచ్చడికి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, ఉప్పు సరిపడేంత, ఆవాల పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, నువ్వుల నూనె 1/2 కప్పు. బంగాళదుంప పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టుకుని నువ్వుల నూనె వేసి కొద్దిగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆవు పొడి, కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప పచ్చడి రెడీ. బంగాళదుంప పచ్చడికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. ఇప్పుడు ఎంచక్క తినే టైం. కాలుతుందనే కానీ అదిరిపోయింది నిజంగా. నిజంగా ఇందాకే నేను చెప్పినట్టు 2 రోజుల పాటు కనుక నిలవ పెట్టుకొని తర్వాత ప్రాసెస్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. అండ్ మష్రూమ్ రెడ్ రైస్ తో ఈ కాంబినేషన్ సింప్లీ సూపర్. ఇక దీనికి వంక పెట్టే వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. నిజంగా ఉన్నారు అంటే వాళ్ళకి అసలు టేస్ట్ తెలియదు అని అర్థం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, తొందరగా చేసేసుకొని తొందరగా తినేసేయండి. అండ్ బీ ఫిట్, ఎలా మర్చిపోతే. అందుకే రెడ్ రైస్ చేసుకోండి. అండ్ అలాగే కాంబినేషన్ లో బంగాళదుంప పచ్చడి కూడా. ఇవాళ 2 వెరైటీస్ అయితే చాలా హెల్దీగా నేను చూపించేశాను కదా, మరి మీరు కూడా అలాగే ఖచ్చితంగా చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. మరి చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే, లేదు నా రెసిపీస్ అన్నిటిని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే, లేదా ఫేస్బుక్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే, ఆ 2 ఆప్షన్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. మీరేం చేయాలి అంటే www.youtube.com/etvabhiruchi అని టైప్ చేస్తే చాలు, యూట్యూబ్ లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి. అండ్ అలాగే www.facebook.com/etvabhiruchi అని టైప్ చేస్తే ఫేస్బుక్ లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. సో ఎంచక్క మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని మీరు చూడొచ్చు, ఎప్పటికప్పుడు చేసుకొని తిని చక్కగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. మరి ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోలో 2 వెరైటీస్ నేను చూపించేశాను కదా, ఇప్పుడు వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోయి నేను చూపించినవి చేసేసుకోండి. అండ్ అలాగే రేపు మరో 2 డిఫరెంట్ అండ్ అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తో నేను వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్, బై బై.